విద్యార్థులు నేర్పించాల్సిన ప్రొఫెసరే కామంతో కళ్లు మూసుకుపోయి స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు మొబైల్ నెంబర్లు ఇవ్వకపోయినా తనతో మాట్లాడకపోయినా తక్కువ మార్కులు వేస్తానని బెదిరించాడు. ఈ దౌర్జన్యం ఏ చిన్న చితక కాలేజీలోనూ జరిగింది కాదు, జాతీయ స్థాయిలో గుర్తింపున్న జేఎన్టీయూలో జరిగిన యథార్థ గాథ. కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దేవేందర్ ఇంజనీరింగ్ 2వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రోజు రోజుకు ఆయన గారి వేధింపులు ఎక్కువవుతూ ఉండడంతో విద్యార్థినులు కాలేజీలో భారీ ర్యాలీ చేశారు. ప్రొఫెసర్ తాట తీయాలని రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. ఇతర ఫ్యాకల్టీలు కూడా ప్రొఫెసర్ కు సహకరిస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు. చదువుకోలేదంటే మళ్ళీ ఓకే, చదువుకుని ఇలా చేయడం అసలు ఏంటిది? జేఎన్టీ యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకునే విధంగా ఉంది. అమ్మాయిల్ని వేధిస్తూ అసభ్యంగా మెసేజ్లు పంపించటం, కాల్స్ చేయటం, జ్యూస్ పాయింట్కి రమ్మని అనటం, చాట్ తినడానికి రమ్మని అనటం, ఇవాళ సినిమాకి వెళ్దామని అనటం, ఇటువంటి విధంగా ఇవాళ పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఈ తీరుగా ప్రవర్తిస్తున్నారు. ఇదేంటి, ఇది ఇంత అన్యాయంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. మీ కూతురు లాంటిది, మీకు ఒక చెల్లి లాంటిది, ఇలా చేయకూడదని మేము అడగడానికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘ నాయకులని, అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా నువ్వెవడరా మమ్మల్ని అడగడానికి అనేసి రివర్స్ లో మా మీదనే కేసు పెట్టడం జరిగింది.